బాబా గారు శిష్యులు మేమందరం కూడా. మేము హరిద్వార్లో కోచింగ్ తీసుకుని వచ్చాము. ఇక్కడ మనకి సెంటర్లు ఉన్నాయి, ఒక 53 సెంటర్లు ఉన్నాయి యోగా సెంటర్స్. మేము యోగా డే సెలబ్రేట్ చేయదలుచుకున్నాము భారీ ఎత్తులో. దీనికి పూర్తి సహకారం కర్ణశ్రీ అందిస్తున్నారు మనకి. ప్లస్ మన యోగా టీచర్స్ అందరూ చాలా చక్కగా చేస్తున్నారు. మీరు యోగా చేయండి, ఆరోగ్యాన్ని పూర్తి ఆరోగ్యాన్ని పొందండి. మనం ఈ లైఫ్ స్టైల్లో మనం ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితిలో పొల్యూటెడ్, అన్ని పొల్యూటెడ్, గాలి నీరు మొత్తం అంతా కూడా పొల్యూటెడ్ వాతావరణంలో ఉన్నాం మనం ఇప్పుడు ప్రస్తుతం. ఇవన్నీ మనం కాపాడుకోవడానికి చెట్లు నాటుదాం, ప్లస్ యోగా చేద్దాం. మనకి పొల్యూట్ నుంచి మనం బయటకు వద్దాము. అందరూ కూడా యోగా చేయండి, ప్రతి ఒక్కరికి యోగా చేయమని చెప్పండి. ఇది రామ్దేవ్ బాబా గారు మనకి ఇచ్చిన ఆదేశం. మనకి ఇప్పుడు మనకి యోగా 21st యోగా డే మనకి సెలబ్రేట్ చేస్తున్నారు హరిద్వార్లో. ప్లస్ మనందరం కూడా దానికి పూర్తి సహకారం అందిద్దాం. రైట్. నేను పతంజలి యోగ సమితికి కృష్ణా జిల్లాకి గౌరవ అధ్యక్షురాలు. మేము యాక్చువల్లీ మన నరేంద్ర మోడీ గారు 2 ఇయర్స్ బ్యాక్ ఇంటర్నేషనల్ యోగా డే పెట్టడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారిని అనుక అంటే ఫాలో అవుతూ ఆ డేని సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ జూన్ 21st సంగీత కళాశాలలో పతంజలి తరఫున పద్మజ గారు, ఝాన్సీ గారు అందరం కలిపేసి లేడీస్ అందరం మహిళా విభాగం ఎక్కువగా కృషి చేస్తూ చేస్తున్నాము. సో కృష్ణా జిల్లా ప్రెసిడెంట్స్ అందరూ, యోగ టీచర్స్ అందరూ, సో ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అసలు యోగా ఎందుకు చేయాలి? చాలామంది అనుకుంటారు యోగా యోగా ఏంటి అని. యోగా అనేది చేయటం ద్వారా ఇప్పుడు ఏంటంటే ఇదివరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, స్ట్రెస్ ఉండేది కాదు. ఇప్పుడంతా ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు. ఇదివరకు ఇంట్లో ఒకళ్ళ ఇద్దరు వర్క్ చేసేవాళ్ళు, మిగిలినందరూ ఇంట్లో హ్యాపీగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దానివల్ల ఏమవుతుందంటే కోపం ఎక్కువవుతుంది, టెన్షన్స్. మనం పని చేయటం ద్వారా ఏమవుతుందంటే ప్రతి దానికి టెన్షన్, హడావిడి, బిజీ లైఫ్ అయిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే బాడీ మీద ప్రెషర్ పడిపోయి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్ కానీ, బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, అది ఐ మీన్ కిడ్నీస్ ప్రాబ్లము, హార్ట్ అటాక్స్, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా స్ట్రెస్ వల్ల ఎక్కువైపోతున్నాయి. కానీ యోగా చేయడం ద్వారా ప్రతి ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ప్రాణాయామం చేయడం ద్వారా బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెల్త్ ప్రాబ్లమ్స్, బీపీ కానీ, షుగర్ కానివ్వండి, కిడ్నీస్ ప్రాబ్లం కానివ్వండి, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీస్లో స్టోన్స్ ఉండే ప్రాబ్లం, ప్రతి ప్రాబ్లంకి క్లియర్ యోగా. సో యోగా చేయటం ద్వారా మనం చాలా ఫ్రీగా ఉంటాం, స్ట్రెస్ రిలీఫ్ అవుతాము. దీని ద్వారా మన ఆయుష్ కూడా పెరుగుతుంది. స్ట్రెస్ తగ్గితే ఆటోమేటిక్గా మన మన లైఫ్ స్టైల్ మారుతుంది. లైఫ్ స్టైల్ మారితే ఆటోమేటిక్గా మనం ఎక్కువ కాలం బతుకుతాము. మన ఎక్కువ కాలం బతికి చక్కగా మన సర్వీసెస్ని ఈ దేశానికి అందిద్దాము. మొక్కలు నాటి ఈ అంటే ఇప్పుడంతా బాగా పొల్యూషన్ అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయడము, దీనివల్ల పొల్యూషన్ ఎక్కువైపోతుంది. అలాంటి ప్లాస్టిక్ కవర్స్ని యూజ్ చేయడం మానేద్దాం, మొక్కలు నాటుదాం, ప్రశాంతమైన జీవితాన్ని మనం గడుపుదామంటే చక్కగా అందరూ మా పతంజలి యోగాకి వచ్చి చక్కగా ఇక్కడ ఫ్రీ యోగా అండి. దీంట్లో మనం ఏది రూపాయి ఛార్జ్ చేయరు. సో ఫ్రీ యోగాకి వచ్చి దీన్ని యూటిలైజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. కొత్తగా సర్వీసులో, సేవా సర్వీసులో ఉన్నాను. 10 సంవత్సరాలుగా పతంజలి యోగాలో ట్రైనింగ్ అయ్యి 10 సంవత్సరాలుగా క్లాసు నడుపుతాను, నిత్య సాధనా క్లాసు నడుపుతున్నాము. తర్వాత ఒక 4 జిల్లాలకు ఇచ్చారు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, 4 జిల్లాలు ఇచ్చారు. ఏదో దీనివల్ల యోగా వల్ల యోగా ఉంటేనే యోగా అవుతుంది. ఎవరికి ఆరోగ్యం పొందాలంటే యోగా చేయాలి. యోగా ఇప్పుడు డాక్టర్స్ కూడా యోగా చేయండి, యోగా చేయండి అంటున్నారు. కనుక యోగా వల్ల శరీరంలో ఉన్న సర్వ అవయవాలు యాక్టివ్ అవుతాయి. కనుక మన ఆరోగ్యాన్ని పొందడం వల్ల దీనివల్ల ఏంటంటే ఆయుష్ కూడా పెరుగుతుంది, ఆయుష్ వల్ల ఆర్థికంగా కూడా లాభం ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కలగదు. కనుక అందరూ కూడా యోగా చేయండి, ఈ మహద్భాగ్యాన్ని పొందండి. యోగాని అద్భుతంగా ప్రచారం చేయండి. రేపు 21st 21 ప్రత్యేక కార్యక్రమం చాలా పెద్దది, ఘనసాల కళాశాలలో ఏర్పాటు చేశాం. నా పేరు కుమారు, నేను సచివాపురం యోగా సెంటర్లో గత 4 సంవత్సరాలుగా యోగ శిక్షణ ఇస్తున్నాను. రేపు ఈ నెల జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లో, మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మోడీ గారి ప్రోత్బలంతో మొత్తం అన్ని దేశాలు కూడా యోగాని ఒక అంతర్జాతీయంగా గుర్తించి 21 యోగా డే కింద ప్రకటించారు. ఆ రోజు మనం అందరం కూడా యోగాలో పాల్గొని దానికి సంఘీభావం తెలుపుతూ చక్కటి ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని ఏర్పరచడానికి కృషి చేద్దాం. నా పేరు శ్యామ్ సతీష్ కుమార్ అండి. మా గురుగారు ఎంపీకే పద్మజ గారు. నేను ఈ యోగా సెంటర్లోనే యోగా నేర్చుకున్నాను. నేను హరిద్వార్ వెళ్ళి ట్రైనింగ్ అయ్యి అక్కడ యోగ ప్రచారం కింద సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతానికి కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని విలేజెస్లో
ఎర్లీ మార్నింగ్ యోగా క్లాస్ కండక్ట్ చేస్తుంటాం ఫ్రైడే సార్. అంతర్జాతీయ యోగా దిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. తిను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడండి పతంజలిలో యోగ ప్రచారక్. తనకి నా పేరు ఇందు ప్రియాంక అండి. మేము ఆర్తిపురం యోగా సెంటర్ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ పద్మజ మేడం గారు మాకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ మేడం గారి వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా చాలా ఆరోగ్యంగా ఉంటున్నాము. ఈ ఉచిత శిక్షణని అందరూ వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాము. యోగా డే కూడా అందరూ హాజరవ్వాల్సిందిగా మా మనవి. ఇక్కడ రామకృష్ణ ప్రభు యోగా అనేది నేర్పిస్తున్నారు. ఫస్ట్ యోగా కాకముందు బాగా బద్ధకంగా నీరసంగా అలా ఉండేవాళ్ళం. పద్మజ మేడం గారు ఎలా చేయాలి ఏంటి ఫస్ట్ ఈజీ టెస్ట్ చెప్తారు, తర్వాత ఇంకా మనకి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి మొత్తం కూడా చెప్తారు. సో యోగాని అందరూ వినియోగం చేసుకోండి. శ్రీమన్నారాయణ అండి, నేను రామకృష్ణాపురంలో గత 4 నెలల నుంచి మేము యోగా శిక్షణ కేంద్రానికి వస్తున్నాము. పతంజలి ఉచిత యోగా శిక్షణ. ఇక్కడ మా గురుగారు పద్మజా మేడం గారి దగ్గర మేము యోగా నేర్చుకుంటున్నాము. మాకు ఎర్లీ మార్నింగ్ 5:30 దగ్గర నుండి 7 o'clock వరకు యోగా కార్యక్రమం జరుగుతుంది. ఇంతకుముందు నేను వాకింగ్ కానీ జాయిన్ కానీ వెళ్ళేవాడిని, బట్ ఇక్కడ యోగా కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఇక్కడికి వచ్చి మేడం గారి దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. ఈ యోగా వల్ల ఆరోగ్యం చాలా వరకు డెవలప్ అయింది. ఎటువంటి ఆరోగ్య ఇబ్బంది లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటున్నాము.